హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటివి మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంగళార్తులు ఇస్తున్నారు కొత్త రాజుకు. గుర్రం వేసుకొని డెక్కం డెక్కం టక్కం టక్కం అనుకుంటా గుర్రం వచ్చి కలవతి మేడ కింద గుర్రం అబిండు అగో కలవతి మేడ కింద గోడి ఎప్పుడు అబిండో అందరూ భోగవల్లు హారతులు ఇవ్వక నిరంతరాలు మేడ మీద లేదా రూపాల దేవి ఎవరో వచ్చిందని అందరూ చూస్తున్నారని గప్పుడే దోచుకుంటున్నది తల్లి. దుబ్బెళ్ళకెళ్ళి ఒక్క వెంట్రుక రాలి కిందకు చూడంగానే నెత్తి వెంట్రుక ఊసిపోయి దూసుకోంగా ఇక కన్న కొడుకు తొడ మీద ఒక కొడుకు తొడ మీద వద్దది కన్న తల్లి వెంట్రుక నా జగపు బాలుడు చూసరయ్యో అప్ప ఏమి సౌందర్యము ఈ వెంట్రుక ఇంత అందంగా ఉన్నది వెంట్రుక అంటే వెంట్రుక ఎంత అందంగా ఉన్నదంటే వెంట్రుక ఉన్నాడు ఇంకెంత అందంగా ఉండాలి. ఒక్కరోజు నేను దానితో ప్రేమ చెందపోతే నేను జగ భూపాలుండి కాదన్నాడు. కలవతి కలవతి నీ ఇంటి లోపల ఆడ స్త్రీ ఉన్నది అర్ధరాత్రి దాన్ని తయారు చేసి ఉంచు దాంతో నేను ప్రేమ చెందాలి అడిగిన రాజ్యం ఇద్దా కోరుకున్న సంపదిస్తా కొత్త రాజులై కోరుకున్నంత ధనం ఇద్దా అగ తయారు చేసి ఉంచు అన్నాడు. పిల్లగాడు తయారు యశించు అన్నది ఇంటికి వచ్చిండు. మొగోడి కాడిదాని మీద మనసు పడితే అన్నం మీద మనసు పడది, నీళ్ళ మీద జ్ఞాపకం ఉండదు, పాల మీద జ్ఞాపకం ఉండదు. మనో వ్యాధి పాడుగాను మనిషికి లేని పిచ్చి లేపుతుంది. అన్నం తింటలేడు, ఆగుతలేడు, నీళ్ళు ఆగుతలేడు, నిలతలేడు, హా వేదన ఉన్నది. అర్ధరాత్రి ఎప్పుడు కావాలి ఆ పిల్లలు లేనప్పుడు ప్రేమ చెందని అనుకుంటున్నాడు తల్లిని కొడుకు తెలియదు, కొడుకని తల్లికి తెలియదు. అగో భోగవ కళావతి దొరికింది బుక్క ఆనాడు ఆ పిల్లడు 5000 కొన్నగాని 75000 వస్తాయి. కొత్త రాజు ప్రేమ చెందుతే కోరుకున్నంత ధనం ఇద్దరన్నాడాలి. మెల్లగా బుదురెక్కించి ఆ రూపాల దేవుని తయారు చేస్తున్నది భోగవ కళావతి. ఎందుకో కొత్త చీర కట్టుకోమంటున్నాను అనుకున్నది రూపాల దేవి గారి కొడుకును తోల్తారని కాదు తయారుగా తయారు చేస్తున్నది వాళ్ళ సంగతి అట్టుండగా అవో పిల్లగాడు తల్లి కడుపున పొద్దు కట్టని కొత్త కోలు కట్టిండు కొత్త అంగిలో అడిగిండు తీర్చి తిరుమల దిద్ది ఎర్ర కోల కట్టబట్టి కిరికిరి చెప్పులేసి అడుగాడుతో ప్రేమ నిందపోతే చెక భూపాలు ఉండగలని అవో వాడని మీద పట్టిండు ఆ పిల్లవాడు
ఎట్లా పోతుంటాడు? బలిరా రమయ్య, బలిరా బలిరా రమయ్య, బలిరా. పొత్తు పొత్తు కాదు సుంకర్ మల్లయ్య, మల్లయ్య
మన ఊళ్ళో ఎందరికి గొర్రెలున్నాయో, ఎందరికి బొట్లున్నాయో, గొర్రెలున్నోళ్ళు కచ్చి రికార్డుకి గుంజు కచ్చి ఇంత పరిగెలవద్దు, ఇంత మొత్తం వద్దు, ఎవరి బొట్లు మాట్లాడదయో, ఎవరి గొర్రెలు మాట్లాడదయో, చెప్పరాక దెబ్బలు పట్టురా నా కొడుక వల్లయ్యా. దేవ స్వరూపంగా శంకరుడు పార్వతి వచ్చి మాయావతారం తోటి వాళ్ళు చెప్పి బాయిరి ఊళ్ళకొడ్లు మాట్లాడినా కలవక ఉంటదా? ఈ అట్టి పక్కలకు కొండగాడు దెబ్బలు తిన్నట్టు ఊళ్ళున్నోళ్ళు మేము కోడి బతికెళ్ళడు. అవో పక్కలన్న ఆశ తత్తు కొట్టిస్తున్నాడు జగపు బాలుడు. కొడ్లు కొడలు ఉన్నాడు గొర 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 గుంజు కచ్చి కచ్చి ఇరికాడ వండబెట్టి తొక్కుతుర్రే అవ్వా. అరికాళ్ళ వెళ్ళే సిద్ధపరిగలు వంటి కొడితే తలకాయకు పోటులు ఎత్తున్నది. ఈ భయపడతావు శంకర పరమాత్మ, ఇవి నీ లీలలో తండ్రి మాకేమి కట్టము శంకర. ఈ బాలపాడగారని ఎప్పుడు ఎడుతున్నారో? గొర్రెల వాళ్ళ కన్నీరు, గొడ్లొల్ల కన్నీరు. కైలాసపతి చూసిండు, పార్వతి చూసినామే పాపపు కోర్రడు. మనం మానవతారాలు కట్టుకొని పోయి చెప్పుదే ఉత్తగుండ గొడ్ల గొర్రెల కొడుతున్నాడు ఊళ్ళే. మనం పోపోతు వల్ల గొడ్డి సంపుతుడే పార్వతి పుణ్యం పోయేస్తారా అని 60 ఏళ్ల పెద్ద మనిషి బ్రాహ్మణయ్య వేషం కట్టి మాయసార రూపంతోటి జగభూపాలుడి కచ్చిరి కాడ ఉట్టి నారాయణ 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 అన్నాడు. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అని పంచాక్షర మంత్రం పఠించిండు శివుడు. ఓం ఆత్మాయ నాయ నమః, ఓం పరమాయ నాయ నమః, ఓం జలాయ నాయ నమః అని జల సముద్రాయ నాయ నమః అని ఆ దేవుడు అనగానే బ్రాహ్మణయ్య ఎవరు నువ్వు అనగానే నేను ఎవరైతే నీకెందుకు కాని కొడుక కొత్తగా రాజువైనవు కచ్చి రెక్కుతన్నావు పాపం ఉత్త మొక్కలకు కొండగాడు దెబ్బలు తిన్నట్టు ఈ గొడ్లలో గొర్రెల్లో కొడుతున్నావు నీకేం పోయే కాలం కొత్తగా కచ్చి రెక్కి ఊళ్ళు అధికారం చెలాయించుతన్నావు నీకు మాట్లాడిన వాళ్ళు ఎవరనుకున్నావు? శంకరుడు మారవేషం గంగా వేషం కట్టుకొని వచ్చి చెప్పిండు, పార్వతి వచ్చి చెప్పింది కొన్ని పొడిళ్ళు వాళ్ళే గంగా వాళ్ళే భోగం ఇళ్ళలు ఉన్నది నీ తల్లే. నా మాట సత్యము, నా మాట సత్యము, నా మాట సత్యము అన్నారు దేవుడు అడుగు పెట్టాడు. అనుకుంటే దేవుడు అంతురాలు లేచిపోతున్నాడు. అప్పుడు జగ భూపాలు ఏమనుకున్నాడు? ఈ బ్రాహ్మణుడు పుట్టంగానే పుట్టుకర మాయమాయే, మరి నిజంగా భోగవల్లి నా తల్లేనా? నా తల్లి అయితే నాకు ఎట్లా తెలియాలే? రే మంత్రుడారా, మందారి ఇల్లు, మందారి ఇల్లు, మందారి ఇల్లు, అది తనబడి స్నానం చేయాలి కచ్చిరికాడ 7 కొప్పర్ల నీళ్లు ఎత్తి మీదకి వెళ్ళి వచ్చుకొని ఎట్టుకెళ్ళి రమోసి నన్నగన్న తల్లి అయితే 7 దుప్పట్లవుతల ఆ తల్లి ఉండాలి, 7 దుప్పట్లవుతల నేనుంటా, 24 ఏళ్లకు దాని 20 సడలు పొద్దుతాని సత్యవంతురాలైతే పాలు ఉట్టి సముద్రం ఉప్పొంగినట్టు పాలు దారి కుశములలో ఉంటే 7 దుప్పట్లు తడిసి ఒడ్డు కింద వంటకు అని కూసున్న నాకు ఒడ్డు కింద 5 సుక్కల పాల్పడి నా నోట్లో 1 సుక్క పాల్పడితే నేను గట్లయితే నమ్ముతానన్నాడు జగడపు బాలుడు. నేనుగా పాడగాను ఎవరి మెడల్లన్నేదండ పాడగాను, వీడికి పిడుగు పుట్టినట్టు పుట్టింటూ వీరి పిడుగు పాడగాను.
వీడు మనందరిని ఉరుకులో ఉరుకులో అని చెట్టుకోవాలి పుట్టుకోవాలి ఉరికేవట్టే అని మంత్రులు గజ 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 అనుకుతున్నారు. అగో కట్టు కట్టువని కానీ ఆడు దుప్పట్లు ఎదురు కట్టిరి కొట్టు కొట్టువని కానీ బస్సు కాడు కుట్టుకుంటా ఊరంత పట్టే ఇన్నోళ్ళు ఎవరో ఇన్నోళ్ళు ఎవరో రాను రా కచ్చేరు కాని పంచాయతీ అన్నాడు. పోలవల్లి ఇళ్లకు ఊరడు కచ్చేండు. ఓ తల్లి నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చిన ఓ నువ్వు మారాలు తల్లి అయితే వాట రమ్మారి ఆ కన్న తల్లిని గుంజుకోని అద్దంటే అడవిలో ఉట్టిన కొడుకు పొత్తురవుతున్నారు మంత్రసాలు నా కడుపులో ఎవరో పొత్తురవుతూ పుట్టింది అన్నారు ఈ పిల్లగాడు నా కొడుకు ఎట్లయితడు దేవా. ఓ పార్వతి గౌరీశ్వరి ఆరతి లక్ష్మి శ్రీ శక్తిరేఖ గౌరి దేవ మొదలగు ఆ తల్లుడాలా నాకు ఈ పిల్లగాడు ఎట్లా తల్లి అవుతాడు. నేను పోగవల్లి నల్లుంటే పిలిచి పిల్లనిచ్చినట్టు నన్ను బట్టగాల్సి మీద ఇచ్చినట్టు రావుల బాలి అది గుంజుగా పోవట్టి రాని ఎంత ఏడిసినా ఇంటలేదు అవ్వారు రాకపోతే మా తోలు తిట్టడాని మంత్రి గారు ఒక్కడ గుంజుకోరేసిండు భోగవల్లందరూ వచ్చిండ్రు కులమత భేదము లేకుండా కచ్చిండు గడి కచ్చిండు శిల్కమైన బట్టం కోతం చూసినట్టు కొండలెక్కి చూసినట్టు ఆ గోడల మీద కొందరు 6,000 మంది అట గోడల మీద కలిసి చూస్తున్నారు 3,000 మంది ముందర కూర్చోడ చూస్తున్నారు 7,000 మంది ఎదురైన కట్టాలైతున్నాయి ఏమి కలివాయని చూడంగా అదో కచ్చీరు కాడేడు దుప్పట్లు అవుతున్న తల్లిని కూర్చుంటే పెట్టిర్రు నీళ్ళు వచ్చి తల్లిని స్నానం చేయమన్నాను ఆ కన్న తల్లి స్నానం చేసింది వెంటికి లెప్పింది ఆనాడు ద్రౌపది వలె అమ్మవారు కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయినా ఓడి అధ్యయన తల్లి ఎట్లా ద్రౌపది వేయిందో తెల్లదీర కట్టుకొని గట్లా వెంటికి విడిచిపెట్టి ఆ కన్న తల్లి పరమాత్మ ఓ గంగదేవి నా కొడుకైతే నా కడుపులో మన పాల్పడాలి నా కుశములల్లా శంకరా నన్ను నీ వాదనుకో నీ తరి చేర్చుకో ఏంటి